వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది నిత్యం గోవింద గోవిందనామస్మరణతో మారుమోగేటువంటి ఏదైతే ఏడుకొండల్లో ప్రాంతం కావచ్చు లేదా అలిపిరి నడక మార్గం ఇదంతా కూడా ప్రస్తుతం ఆర్తనాదాలు ఎందుకు ఇవాళ వినిపించాయి సో ఈ మార్గంలో ప్రయాణించేటువంటి వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వెళ్తుంటారు కానీ మనం దాదాపుగా రెండు వేల ఎనిమిది నుంచి చూస్తే చిరుత పుల్లకు సంబంధించినటువంటి అటాక్ చేయడం అటు భక్తులపైన కావచ్చు వాహనాలపైన అలానే టీటీడీ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు ఇలాంటి ఘటనలు వరుసగా కూడా జరిగాయి ఇది ఒక నెల రోజుల క్రితమే ఒక బాల్డ్ పైన కూడా ఇలాంటి ఘటనే జరిగింది అప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి సో చాలా అందరూ కూడా ఆనందపడ్డారు దేవుని దయవల్ల ప్రమాదం నుంచి కూడా బయటపడ్డామని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇవాళ నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ఈ మార్గంలో వెళ్తున్నటువంటి నరసింహస్వామి ఆలయం ఆ ప్రాంతానికి వచ్చేసరికి బాలిక పైన చిరుత అటాక్ చేయడం తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేసి మొత్తం కూడా రాత్రి వేళ కావడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునేందుకు కూడా వీలుగాని పరిస్థితి చివరికి పాప ప్రాణాలు కోల్పోయిందనేటువంటి పరిస్థితి కూడా అందరినీ కలించి వేస్తుంది సో చాలా రోజుల నుంచి కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ జరిగినప్పుడు టీటీడీ కావచ్చు లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంటు లేదా ప్రభుత్వాలు స్పందించడం తర్వాత మామూలుగా సర్వసాధారణంగా రోజువారీగా భక్తులు వెళ్ళడం జరుగుతోంది కానీ ఈ ఘటనలు జరిగినప్పుడైనా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి చూడాల్సినటువంటి బాధ్యత అటు పాలకుల పైన అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది ప్రస్తుతం ఇదే చర్చ కూడా జరుగుతోంది ఎందుకంటే ఇది ఏదైతే ఈ ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలించి వేసింది ఇక్కడ జరగాల్సినటువంటి సంఘటన కాదు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అటు ఆధ్యాత్మిక వ్యక్తులు కా వ్యక్తులు కావచ్చు లేకపోతే ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు ఇలాంటి సందర్భంలో అసలు ఈ అటు టీటీడీ సంబంధించి లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రభుత్వం కూడా ఏం చేయాలి అనే విషయం పైన ప్రస్తుతం మనం చర్చిద్దాం మనతో పాటు